చాలా మంచి విషయం చెప్పింది బాబు. ఇందు గురించి ఆలోచించిందంటే నిజంగా అపర్ణ మనసు చాలా గొప్పది. అవును కదమ్మా, చూసావా, అపర్ణ మన ఇంట్లో అడుగు పెట్టగానే అంత మంచి జరుగుతుంది. నిజమేరా, అపర్ణ మన ఇంటి అదృష్ట దేవత. మరి నేను ఆ దేవత భర్తవి కదా, నువ్వు కూడా దేవుడివే. థ్యాంక్స్. నువ్వు అమ్మలగన్నా అమ్మవమ్మా. వెళ్ళి పడుకోరా, ఇందు పెళ్లి గురించి రేపు మాట్లాడుకోవచ్చు. ఓకే, గుడ్ నైట్ అమ్మా. అర్జున్ బావని బాగా నమ్మించేసింది. మరేమనుకున్నావే, నేను వేసేయరా ఇలాగే ఉంటుంది. రేపట్నుంచి అది నీ పెళ్లి ప్రయత్నాలు చేస్తుంది. మనం దాన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించే ఏర్పాట్లు మనం చేద్దాం. ఆ దరిద్రపు దేవతని ఇంట్లో నుంచి వెళ్ళగొడదాం. ఏంటి నాయుడు బావా? నేను పొలానికి వెళ్ళొస్తాను కాసేపు అలాగా. ఇప్పుడే పొలం పనులు ఎందుకు నాయుడు బావా? అవి చూసుకోవడానికి సూరిబాబు ఎలాగో ఉన్నాడుగా. అదేంటి అత్తయ్య, పొలం అంది చూసి చాలా రోజులైంది, మరి చూసుకోవాలి కదా, మనుషులు ఎలా పని చేస్తున్నారేంటో. పైగా నాకు ఇంట్లో కూడా పెద్ద పని ఏముంది అత్తయ్య, నాకు అలా వెళ్ళొస్తాను. కావేరి ఉంది కదయ్యా, తనను బయటికి తీసుకెళ్ళు. నాయుడు బాబా టిఫిన్ తిని వెళ్ళొచ్చు కదా. ఆకలిగా లేదత్తయ్య, పొలం దగ్గర భోజనం పంపించండి. ఏంటమ్మా, నాయుడు బాబా అప్పుడే పొలానికి బయలుదేరాడా? కావేరితో వంట చేయించి పొలానికి పంపమ్మా, అక్కడిద్దరూ కలిసి తింటారు. తనకి పనులన్నీ వచ్చో లేదు, చిన్నప్పటి నుంచి గారాభంగా పెరిగిందట, పైగా ఇంకా నిద్ర లేవలేదు. పోన్లేమ్మా, నేనే వంట చేస్తాను, తను లేచాక క్యారేజ్ కట్టించి పంపిద్దాం. గుడ్ మార్నింగ్ సార్. పొద్దున్నే ఏంటి నన్ను ఫొటోస్ తీస్తున్నారు? అత్తారింట్లో కొత్త కోడలుగా ఛార్జ్ తీసుకున్న అపర్ణ, తను వేసిన ఫస్ట్ ముగ్గు, అందుకే ఫోటో తీస్తున్నా. Thank you.
తులసి కోటకు నీళ్లు పోస్తున్న అపర్ణ. తులసి కోటకి బొట్టు పెడుతున్న అపర్ణ. అగరత్తులు వెలిగించి దండం పెట్టుకుంటున్న అపర్ణ. తులసి కోటకి హారతిస్తున్న అపర్ణ. పొద్దున్నే మీకు వేరే పని లేదా? న్యూస్ ఛానల్లో ఈ కవరేజ్ ఏంటి? ఇది కవరేజ్ కాదు డార్లింగ్. ఈ ఇంట్లో నువ్వు కోడలుగా పనులు మొదలు పెట్టిన మొదటి రోజు. ప్రతి క్షణం అందంగా, ప్రతి పని ఒక తీపి జ్ఞాపకంగా ఉండాలని ఫొటోస్ తీసి సేవ్ చేస్తున్నా. ప్లీజ్, మీరు ఇలా చేస్తుంటే నాకేదోలా ఉంది. అయినా నేనేమైనా స్పెషలా? ప్రపంచంలో నేను ఒక్కదాన్నే కోడలనా? ఎస్ డియర్, యూఆర్ సంథింగ్ ఫర్ మీ అండ్ స్పెషల్ ఫర్ మీ. ఎవ్రీ మూమెంట్ ఈస్ ఎ స్పెషల్ వన్. ఆగమ్మా. నువ్వు కూడా రావే. ఇప్పుడు తీసుకో. నేను చెప్పకుండానే పొద్దున్నే లేచి పనులు మొదలుపెట్టావు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నేను ఇంటి కోడలు అత్తయ్య. నా ఇంటిని నేను చక్క పెట్టుకోవడం నా బాధ్యత. సూపర్. రే, ఇది ఇల్లు అనుకున్నావా సినిమా హాల్ అనుకున్నావా? ఏళ్ళ వేసి కాల్ చేస్తున్నావేంటి? సినిమాలో అయినా ఇంట్లో అయినా హీరోయిన్ మంచి పని చేస్తే వచ్చేవి విజిల్స్, పడేవి క్లాప్సే కదమ్మా. అయితే నువ్వు ఆడియన్ వా హస్బెండ్ వా బావా? నీ కామన్ సెన్స్ లేకపోయినా కామెడీ సెన్స్ ఎక్కువగానే ఉందే. ఒక్క నిమిషం అపర్ణ. ఒరే, ఇప్పుడే లేచావు, స్నానం చేయకుండా హారతి ఎలా తీసుకుంటావురా? అలాగా? అయితే కాఫీ తీసుకుంటాను. పళ్ళు తొంగుకోకుండా కాఫీ కూడా ఇవ్వ. అవునా? అలాగే. వస్తున్నానండి.
అపర్ణ, ఫ్రెష్ అప్ అయ్యాను, కాఫీ రెడీ. కాఫీ ఒక్క నిమిషం. ఫస్ట్ టైం నా కాఫీ ఇస్తున్న అపర్ణ. ఏంటండి మొహం అలా పెట్టారు? కాఫీ బాగాలేదా? కాఫీ బాగాలేకపోవడం ఏంటి, బ్రహ్మాండంగా ఉంటాను. మరి తాగండి. టీ ఏంటండి? అది కాఫీ. ఓ అవునవును, ఇది కాఫీయే. ఏంటి అలా మాట్లాడుతున్నారు? ఏం లేదు, న్యూస్ పేపర్ ఉందా? పైన ఉంది. ఆహా, అది చదువుకుంటూ తాగుతాను. సూపర్ కాఫీ. అపర్ణ చేత్తో ఏదిచ్చినా అది అమృతమే. అమోఘం, అద్భుతం, వండర్ఫుల్. టిఫిన్ ఏం చేయమంటారు? నీ చేత్తో ఏం చేసినా అద్భుతమే అని అబ్బాయి అంటున్నాడు కదమ్మా, నీకేది ఇష్టమైతే అదే చెయ్యి. అలాగే. ఏంటత్తయ్య, కాఫీలో టీ పొడి కలిపినా బావా బాగుందంటున్నాడు, దాన్ని చిన్న మాట కూడా అనలేదు. దాన్ని ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కదే, అప్పుడే ఎలా అంటాడు? నువ్వే చూస్తున్నావుగా, పొద్దుట్నుంచి దాన్ని ఎన్ని ఫోటోలు తీస్తున్నాడో. ఆ మత్తు వదిలేదాకా, మిగతా రుచులు వాడికి తెలియవే. బావక మత్తు వదిలేదప్పుడు, దాన్ని వదిలించుకునేటప్పుడు. తొందరపడకే, ఏది వెంటనే జరిగిపోదు, మెల్లమెల్లగా అన్నీ జరిగిపోతాయి. ఓపిక పట్టు. ముందు భోజనాలు చేసి ఆ తర్వాత పని చూసుకోండి. అట్టగే బాబు, ఆకలితో ఎవరు ఉండొద్దు, రండి ముందు భోంచేయండి. అమ్మా, కావేరి లేచిందా? లేదు. అయ్యో, మరి నాయుడు బాబుకి భోజనం ఎలాగమ్మా? పాపం పొద్దున్న టిఫిన్ కూడా తినకుండా పొలానికి వెళ్ళిపోయాడు. ఏం చేద్దామమ్మా? నేను వెళ్ళి కావేరిని లేపనా? ఆ వద్దు, తనకి త్వరగా లేచే అలవాట్లేదేమో, పడుకోని. నాయుడు బావుకి భోజనం పోనీ, నేను తీసుకెళ్ళనా? తను అసలే ఆకలి కాగలేడు, తీసుకెళ్తానమ్మా. సరే, వెళ్ళొస్తానమ్మా. తల్లి కూతుళ్ళు కలిసి కొత్త ఆట మొదలు పెట్టట్లేదు కదా, ఈ కొత్త పెళ్ళి ఏం చేస్తోంది? అక్కడ కొంపలంటుకుంటుంటే ఎంత వయ్యారంగా నిద్రపోతున్నావే. కావేరి, కావేరి, లే కావేరి, లే. ఏంటి ముద్రనిద్ర? ఇంకాసేపు పడుకుంటాను. పడుకో, పడుకో. వాళ్ళకి ఏ పిల్లో పిల్లాడో పుట్టేంత వరకు నువ్వు ఇలాగే పడుకో.
ఎవరికొదునా? నీ మొగుడికి నీ సావతికిను. ఏంటి లేచావు? పడుకో. వాళ్ళెక్కడున్నారు? నీ మొగుడేమో పొద్దున్నే పొలానికి వెళ్ళిపోయాడు, ఈవిడ గారేమో ఇప్పుడే క్యారేజీలు తీసుకొని వెళ్ళింది. అయినా నేనుండగా తనలే తీసుకెళ్తుంది. నువ్వు మెలకువలో లేవుగా. నువ్వు కళ్ళు తెరవకపోతే కాపురం నీతో కాదు దాంతో చేస్తాడు. వాళ్ళు దగ్గరైపోయి నువ్వు దూరం అయిపోతావు. అదెలా జరుగుతుంది? నువ్విలాగే ఉన్నావనుకో అలాగే జరుగుతుంది. ఆ తర్వాత నీ ఇష్టం అమ్మా. మళ్ళీ మీ అమ్మా నాన్న నన్నంటే మాత్రం బాగోదు మరి. నీ మేలు కోరి చెప్తున్నాను కావేరి, మేలుకో. నీ భర్త ఎంగిలి కాకుండా చూసుకో. నాయుడు బావా, ఓచేవా? నేను తింటానులే, మీరు తినండి. మరి రా తిందాం. లేదు లేదు, నాకు ఇంటి దగ్గర నుంచి భోజనం పంపిస్తున్నారు, మీరు తినండి తినండి. సరే. అదిగో స్నేహం వచ్చేస్తుందిగా. కూర్చున్నాడు బావా, నేను ఇప్పుడు వస్తాను. చేతులు కడుక్కున్నాడు బావా. ఏంటి నాడు బావా, ఏం ఆలోచిస్తున్నావు? నేదని చెప్పమంటావా స్నేహ? ఇది నా కళ స్నేహ. మనిద్దరం పెళ్లి చేసుకుని నేను పొద్దున్నే పొలానికి వచ్చేసాక నువ్వు మధ్యాహ్నం భోజనం పట్టుకుని నా దగ్గరికి వచ్చి నాకు ఇలా వడ్డించి మనిద్దరం కలిసి భోజనం చేయాలని నా కళ కళ. కానీ ఆ దేవుడు నాకు అదృష్టాన్ని ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి తీసేసుకున్నాడు. పోలే, దేనికైనా ప్రాప్తం ఉండాలి మంచికి. తినున్నాడు బావా. నువ్వు కూడా తిని స్నేహ. నేను ఇంటికి వెళ్ళి తింటాను. నాతో కలిసి తింటే ఇష్టం లేదా? ఆ అదృష్టం నాకు కూడా లేదు. చే చేతిలో పోగొట్టుకున్నాను. నేను తినమంటాను కదా స్నేహ. నాకు అర్హత లేదు. ఎందుకు స్నేహ అలా అంటావు నువ్వు? నేను చెప్తున్నాను కదా, ఇదిగో ఈ నాయుడు బాబు మనసులో ఎప్పటికీ నీ స్థానం అలాగే ఉంటది. ఆ స్థానంలో ఉండాల్సింది నేను కాదు, కావేరి. అన్నం మన కోసం ఎదురు చూడకూడదంటారు. తిను నాయుడు బావా, పొద్దున కూడా ఏం తినలేదు.